ఇంకొక విషయం నిన్న సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం పేపర్లో చూసాం ఇది కూడా సీరియస్ గానే మాట్లాడుకున్నాం ఆ శ్రీను వైట్ల గారి సినిమాలో హే మలేషియాని అప్పుడు వైస్ ఛాన్సలర్ గారిని అరుణో రెడ్డి గారిని వేశారు అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆ రోజు అనుకున్నాం సరిగ్గా మళ్ళీ ఇప్పటికే సలహాదారులు ఎక్కువైపోయారు రా బాబు రాష్ట్రానికి బడ్డన్ ఎక్కువైపోయింది ఓ పక్క సలహాదారులు బడ్డను ఓ పక్కన ఇంకా ఇలాంటి సలహాదారుల ముసుగులో డిజిటల్ మీడియా అడ్వైజర్ల ముసుగులో పార్టీకి పనిచేయించుకుంటున్న సలహాదారులు ఇటువంటి వాళ్ళందరూ ఇప్పటికే ఎక్కువైపోయారని చెప్పి ప్రజలందరూ ఘోషిస్తూ ఉంటే మళ్ళీ ఇంకో రెడ్డి గారిని వేస్తారు ఎవరో కృష్ణారెడ్డి గారు అంట మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెడ్డి గారు అగ్రికల్చర్ మిషన్ నాగిరెడ్డి గారు రెడ్డి గారు ఓకే ఈజ్ అన్ ఎమినెంట్ పర్సన్ నాగిరెడ్డి గారు వరకు నో డౌట్ ఈజ్ అన్ ఎమినెంట్ పర్సన్ బట్ ఎంతమంది గతంలో ఒకసారి అసెంబ్లీలో పులాలు కూడా వచ్చినప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారప్పుడు అప్పుడు ఒక గురజాడ గారి సూక్తి గురించి మీరు ప్రస్తావించడం జరిగింది మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్న గురజాడ గారి సూక్తి గురించి మీరు ప్రస్తావించారు అలాగే అదే గురజాడ గారు ఒక చక్కని కవిత కులములన్నీ కూలిపోవును మతములన్నీ మాసిపోవును ఎల్ల లోకము లొక్క ఇల్లై మంచి మాత్రమే మిగిలియుండును ఆ రోజు త్వరలో వస్తుంది అని చెప్పి మీరు ఏ గురజాడ గారి గురించి మాట్లాడారో అంటే మీ దగ్గర కూడా గురజాడ వారు ఉన్నారు ఆ గురజాడ వారు గారు అప్పుడు రాసిచ్చుంటారు బట్ అదొకటే కాదు గురజాడ గారి తత్వాన్ని అలవాటు చేసుకుని మనం తత్వం గురించి మాట్లాడుతున్నాం బట్ ప్రాక్టికల్ గా కూడా నిజంగా గురజాడ గారి తత్వాన్ని మీరు అలవర్చుకోవటం అలవర్చుకునుంటే ఇలాగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇంతమందిని ఆ ఒకే ఒక్క వ్యవసాయానికి సంబంధించిన ఇంపార్టెంట్ పోస్టులు మనం ఇవ్వటం జరగదు ఇది మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగింది నిజం ప్రజలందరూ ఇది చూస్తున్నారు అన్నది నిజం నిన్న సోషల్ మీడియాలో అది ఎంత అలరైంది అనేది నిజం మిగిలిన కులాల్లో కూడా ఉన్నారు సార్ కాంపిటెంట్ ఫెలోస్ ఉన్నారు ఓకే నో డౌట్ ఆయన స్కూల్ ఫైనల్ పాస్ అయ్యారని చెప్పి వచ్చింది మార్నింగ్ పేపర్లో అంతకన్నా బాగా చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్లో బీఎస్సీ చేసిన వాళ్ళు ఇతర కులాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి ఆ పోస్ట్ ప్రభుత్వానికి అవసరమా కాదా అన్నది మనం చూడాలి కానీ కృష్ణారెడ్డి గారికి ఆ పోస్ట్ అవసరమా కాదా అన్నదే దట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ పోస్ట్ మన రాష్ట్రానికి అవసరమా కాదా అన్నది మనం చూడాలి ఆ పోస్ట్ అంబటి కృష్ణారెడ్డి గారికి అవసరమా కాదా అన్న యాంగిల్లో అదేదో జరిగినట్టు కొన్ని పేపర్లు వచ్చింది మరి నిజంగా ఆయన ఇప్పుడు వ్యవసాయంలో బ్రహ్మాండంలో అద్భుతాలు చేస్తారేమో మరి నాకు తెలియదు బట్ ఆ భావన మీకుంటే సరే మరి ఇంకా చూద్దాం భవిష్యత్తులో ఆయన ఎంత గొప్ప పనులు వ్యవసాయ రంగంలో చేస్తారో అయిందేదో అయింది కనీసం ఇక నుంచి అయినా సలహాదారుల్ని తగ్గిస్తే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం నేను చెప్పేది కూడా ప్రజాభిప్రాయమే నా ఒకరి అభిప్రాయం కాదు సో ఇది నా అభిప్రాయం అని చెప్పి మీరు అపోహపడి కోప్పడి బాధపడకుండా ఇది ప్రజాభిప్రాయంగా మీరు గ్రహిస్తే డెఫినెట్గా మీరు అనుకుంటున్నట్టు మీరు ఎప్పుడూ చెప్తున్నట్టు ఆ మూడు దశాబ్దాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇవన్నీ సక్రమంగా జరగాలి ఇక ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చూసా మార్నింగ్ అక్కడ మా జాతీయ కార్యదర్శి గారు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద ఆయన ఒక చక్కటి వ్యాసం రాశారు నో డౌట్ వ్యాసం అయితే చక్కగా ఉంది బ్యూటిఫుల్ ఇంగ్లీషు చాలా బాగుంది అదేంటంటే తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మటుకు కొంచెం అంత కరెక్ట్గా లేదు ఇది ఇంగ్లీష్ గురించి మీకు తెలియదే ఉంది ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి 34% ఎక్కువ జీతం వస్తుందో సంథింగ్ వస్తుంది ఏముందండి ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటే ఇచ్చారా ఇవాళ అంబటి కృష్ణారెడ్డి గారికి అడ్వైజర్ పోస్టు 2 లక్షల జీతం ఆయన స్కూల్ ఫైన్లో చదువుకున్నారు ఆయన తెలుగు మీడియంలోనే చదువుకుని ఉండొచ్చు ఎలా ఇచ్చారు మీరు ఆయనకి అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాదు అది యునెస్కో స్టడీస్ అన్నీ చేసి
కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి అప్ టిల్ 5th స్టాండర్డ్ వరకు మాతృభాషలో ఉంటే ఆ మానసిక పరిపక్వత చాలా బాగుంటుంది ఆ తర్వాత అడాప్టబిలిటీ టు లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వుడ్ బి మచ్ ఈజియర్ అని చెప్పి ప్రపంచంలో ఏ దేశంలో అయినా వారి మాతృభాషలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది అలాంటి పాలసీ మన రాజ్యాంగంలోనే ఉంది మీరు రాజ్యాంగాన్ని పట్టించుకోరు కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన పట్టించుకోరు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మీరేమో మీకు తోచినట్టే పైగా దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ కరోనా సమయంలో రెండు రోజుల సమయంలో మీరు సర్వే చేశారు ఆ సర్వేలో 98% ఇంగ్లీష్ మీడియమే మాకు కావాలని చెప్పి అందరూ అన్నారని దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా మనం ఒక దేశంలో ఉన్నాం మనం కేవలం ఒక రాష్ట్రమే ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం ఇన్ని స్టడీస్ ఉన్నాయి పైగా ఈ మ్యాటర్ కోర్టులో ఉంది ఒక కోర్టులో ఉన్న మ్యాటర్ సుప్రీం కోర్టులో హైకోర్టు కొట్టివేయడం జరిగింది మీ విధానాలు సరికాదు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ 350A కి విరుద్ధంగా ఉంది అని చెప్పి హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీం కోర్టులో మన రాష్ట్ర ప్రభుత్వానికి స్టే దక్కని తర్వాత ఈ రకంగా ఇవాళ ఏదో పుస్తకాలు ప్రింట్ చేశారంట మరి అది ఎవరి సొమ్ము ఓ పక్క ఇంగ్లీష్ మీడియం ఓ పక్క తెలుగు మీడియం అంటే ఇది ఇది రెండు చదువుకోవాలంట ఇది ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంట ఒక ఐదు ఒక ఐదుని తెలుగు మీడియం చదువుకోవాలంట మరి ఇది ఒక విచిత్రమైన లాజిక్ సో ఇటువంటి లాజిక్తో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని మనం కోర్టులో పెండింగ్లో ఉండగా తిన్న ముట్టుకాయలు చాలు సార్ పైగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా పార్టీలో నెంబర్ 2 అని ప్రజలందరూ భావిస్తున్న వ్యక్తి చేత ఇలాగా వ్యాసాలు రాయించి సో కోర్టు ఆర్టికల్ 350A ని ఫాలో అవ్వాలి అంటే సో సైమల్టేనియస్గా రెండు రకాల సబ్జెక్టులు పెడతాం ఇది అంటారా అంటే నీ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు నీ మనవాడు ఎక్కడ చదువుతున్నాడు అని చెప్పి ప్రశ్నలు వేయటం ఇది ఇది అగైన్ ఇది ఒక మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అయ్యి ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే మనం మనం ప్రింట్ చేసిన పుస్తకాలు ఎందుకంటే ఇట్ ఆల్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ అగైన్ ఇట్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ ఆఫ్టర్ ఆల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద పబ్లిక్ మనీ నేదర్ యూఆర్ స్పెండింగ్ ఎనీ పెన్నీ ఫ్రమ్ యువర్ పాకెట్ నార్ ఐఎమ్ స్పెండింగ్ ఎనీ పెన్నీ ఫ్రమ్ మై పాకెట్ దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ సో లెట్ అస్ బి మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలింగ్ విత్ ది పబ్లిక్ మనీ అలాగే ఇంకొక ముఖ్యమైన సమస్య బిల్డింగ్ కార్మికుల సమస్య అపరిష్కృతంగానే ఉంది ఈ రోజు దాకా కూడా గతంలో వాళ్ళ ఒక వాళ్ళ ఫండే ఒక 1000 కోట్లు మన దగ్గర ఉంది కానీ వాళ్ళకి కనీసం ఒక 5000 రూపాయలన్నా ఇస్తే వేణీలకు చన్నీళ్ళకు ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ వారి సొమ్ము కూడా వారికి ఇవ్వడానికి మరి మనకు మనకు మనసు లేదో మరి ఆ అమౌంట్ మరి వేరేగా మరి ఏమన్నా పక్కదారి పట్టిందో నాకైతే తెలియదు అది అలాగే పెండింగ్ ఉంది ఈ రోజుకి కూడా ఇసుక మీరు కొన్ని పాలసీలు స్టడీ చేసినప్పటికీ కూడా ఇంకా దొరకని పరిస్థితి ఇంకా చాలా రోజులు కూడా పెండింగ్ ఉంది నిన్ననే గుంటూరు నుంచి నాకు కొద్దిమంది ఫోన్ చేశారు ప్రముఖ బిల్డర్స్ సరే వేరాలు ఎలాగో లేవు పోయినా సరే కంప్లీట్ చేసి వెయిట్ చేద్దాం అంటే ఇసుక దొరకట్లేదు 22000 రూపాయలకు ప్రిపేర్ అయినా కూడా ఇసుక దొరకట్లేదు మరి ఈ పరిస్థితిలో ఉంది బిల్డింగ్ కార్మికులు చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు ఒక డెత్ మీటర్ అనేది మీరు పెట్టి బిల్డింగ్ కార్మికులు ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక చిన్న పనికి ఇదివరకు మనం కార్మికులు దొరకాలంటే కష్టంగా ఉండే ఒక చిన్న పనికి ఈరోజు పని ఉందని చెప్పి ఎవరన్నా పిలిస్తే ఒక పనికి 10 మంది వచ్చి పోటీ పడుతున్నారు ముందు తినడానికి అన్నం పెట్టండి మిగిలిన డబ్బులు మీరు తర్వాత ఇవ్వచ్చు మీరు అమ్మిన తర్వాత మీరు ఇల్లులు అమ్మిన తర్వాత ఇవ్వండి అని ఇవాళ ఈ కృష్ణా గుంటూరు రీజియన్లో అసలు ఎన్ని బిల్డింగులకి టూలెట్ బోర్డులు ఉన్నాయో కూడా మీరు చూడండి అద్దెలు అన్నీ కూడా సగానికి సగం పడిపోయినాయి ఇదేనా మనం చేసే అభివృద్ధి ప్రజలకు ఇదేనా మనం చేసేది ఇంతమంది ప్రజలు ఇంతమంది భవన కార్మికులు ఆకలితో అలమటిస్తానికి కారణం ఒకే ఒక్క ముఖ్య కారణం ఇసుక దొరకకపోవడం ఎందుకు ఇసుక దొరకట్లేదు అనే దాని మీద మీరు సడన్గా ఒకసారి రివ్యూ పెడుతున్నారు 4 సూక్తులు చెప్తున్నారు అయిపోతుంది ఇక్కడ మనకు కావాల్సింది సోమశేష శతకాలు వేమన శతకాలు జగన్ గారి శతకాలు కాదు సార్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషను యూ టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ యూ ఎన్ష్యూర్ దట్ శాండ్ ఈజ్ అవైలబుల్ అబండెంట్ శాండ్ ఈజ్ అవైలబుల్ ఆఫ్టర్ ఆల్ శాండ్ అయినప్పటికీ కూడా అది లేకపోతే మొత్తం ఎంటైర్ ప్రగతి ఆగిపోతుంది కాబట్టి ఆ ఇసుక్కి మీరు అట్మోస్ట్ ప్రయారిటీ మీరు మధ్య మధ్యలో ఇస్తున్న ప్రయారిటీలు సరిపోవట్లేదు అలాగే పాలసీ మార్చినా కూడా పని జరగట్లేదమ్మా ఎవరికి ఇసుక దొరకట్లా 6 నెలలైనా దొరకదు 1 నెలకు దొరుకుతుంది ఇప్పుడు అయినా సరే
అదే గతంలో మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించక ముందు 6000 రూపాయలు 7000 రూపాయలకు దొరికింది మరి ఇవాల 20000 కూడా దొరకని పరిస్థితి మరి దీనికి ఎవరు బాధ్యులు అవే నదులు మరి ఎందుకు దొరకట్లేదు ఈ ప్రైస్ ఎంత ఎందుకు అవుతుంది మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఆలోచించుకుని ఎందుకంటే ఆ ఇసుకే ఆ మాత్రం రేట్ పెరిగినందుకే గత ప్రభుత్వం పడిపోయింది సో కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని ఆ భవన కార్మికుల సమస్య ఇసుకతో లింక్ అయ్యింది కాబట్టి ఆ భవన కార్మికుల సమస్యని పరిష్కరించవలసిన అవసరం వారి చావుల్ని అటకట్టవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఈ విషయంలో కొంచెం దయ ఉంచి మళ్ళీ మరొక్కసారి మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆ సాండ్ సమస్యకి పరిష్కారం చూడకపోతే